మనం చూస్తున్న విపరీత పరిణామాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కర్నూలు జిల్లాలోని బనగాలపల్లిలో జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సాధారణ ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శకం 1600 నుండి 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండొచ్చని కొందరి అంచనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధిక శాతం హిందువులు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడైన కాలుడను నేను అని జవాబిచ్చాడు కాలుడు సమస్త చరాచర జగత్తును కబలించగల సృష్టించగలిగి ఉన్న శక్తి ఉన్నవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలుని ఆధీనంలోనే ఉంటాయి సృష్టి మొత్తం కాలం ఆధీనంలోనే ఉంటుంది కేవలం మహాజ్ఞానులకు యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా ఉంటుంది కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటివరకు జరిగినవి ఏంటో ఒక్కసారి చూద్దాం మొదటిది కాశీపట్న దేవాలయం 40 రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది ఎలా నిజమైందో చూద్దాం 1910 నుండి 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులను ఎవ్వరిని వెళ్ళనివ్వలేదు రెండవది ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం మేలుతుంది ఇంద్రాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు తెర మీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు సినీ రంగం నుంచి వచ్చిన వారే చిరంజీవి విజయశాంతి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెర మీద నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు మూడవది రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులును ఈ మంత్రులు వారసత్వం లాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది నాలుగవది ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పే నాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్పక విమానం అంటూ పురాణ కథలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు ఐదవది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక్క భారతదేశ జనాభానే 100 కోట్లు దాటటం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆరవది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు ఏడవది హైదరాబాద్లో తురకలు హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు 15 ఏళ్ల కిందటి వరకు కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు అది కూడా కేవలం ముస్లిం హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరిగేవి 8వది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది
కాలు విరిగితే రాడ్ వేస్తున్నారు, అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపరూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే, కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. బహుశా భవిష్యత్తులో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు. 9వది, రావణ కాష్టములోన కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టాను. రావణి దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసులు మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే.